హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఇప్పుడిప్పుడే పెండింగ్ భాగాలు స్పందిస్తూ ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వీటిని విడుదల చేస్తున్నామంటున్నారు అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియాలి ఖచ్చితంగా అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి అలాగే బెల్లైకన్ యాక్టిఫై చేసుకుంటుంది అందరికీ నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలోచన చేయకుండా మనం వివరాలు చూసినట్లయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని దీని పట్ల మనకైతే ఖజానా శాఖ అయితే ఇప్పుడిప్పుడే స్పందించింది ప్రభుత్వ ఉద్యోగులు రావాల్సినటువంటి ఈ విధమైన పైన మనకు స్పందించారు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం రాష్ట్రానికి ఉన్న వనరులు ఖజానాతో పోలిస్తే సగం మాత్రమే అన్నారు ఆర్థిక శాఖ పరిస్థితి పైన వక్రీకరించి ఈ జనాలను తప్పుతో పట్టించేలా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ పేర్కొన్నారు ఏదేమైనా ఈ తరహా చర్యల వలన ఆర్థిక సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించిందే ఈ విధంగా వ్యవస్థ బలోపేతం చేసుకునేందుకు రుణాలు తీసుకొని ఎప్పటి నుండో ప్రభుత్వం చేస్తున్న విధానమని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్న విషయం గుర్తు చేశారు అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రుణం పదిహేడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రుణం వచ్చేసరికి పదిహేను పాయింట్ రెండు ఆరు శాతం మాత్రమే పెరిగిందన్నారు అయితే రాష్ట్ర విభజన నాటి వేల కోట్లు రాష్ట్రంపై రుణం ఉందని అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రం తీసుకున్న రుణాలు విపరీతంగా పెరిగిపోయినందున ఈ విభజన తర్వాత ఏపీకి రావాల్సినటువంటి తొంభై ఏడు వేల నుంచి నూట రెండు కోట్లు అప్పుగా మిగలగా ఈ విధంగా మనకైతే రిపోర్ట్ అయితే విడుదల చేశారు దీని పట్ల ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో చెల్లించిన జీతాలు కూడా ఆగస్టులో చెల్లిస్తున్నామని మనకైతే ఇప్పుడు ఇప్పుడే పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ప్రభుత్వం పట్ల అప్పుల పైన కొన్ని ప్రచారాలు చేస్తున్నారు అవి ఎట్టు పరిస్థితి వాస్తవం కాదు అవి మనకు జరగాల్సిన పరిస్థితుల్లో అప్పు సహజమన్నారనమాట ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగులు రావాల్సిన జీతాలు అనేవి మనకి ఆగస్టులో సకాలం చెల్లిస్తామని ఎవరు కూడా దుష్ప్రసాలు మీరు నమ్మకం అని చెప్తూ ఉన్నారు సో చూస్తున్నాం కదా కోవిడ్ ప్రభావం వల్ల ఈ విధంగా కొంచెం ఆలస్యమైందని సీఎం ప్రత్యేక కథ కాదర్శి దువ్వూరి ఈ విధంగా చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వివరాలు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా పెన్షనాలకు ఉద్యోగులకు వచ్చి అప్డేట్స్ మన ఛానల్ ఎప్పుడు కూడా మీకు తెలియజేస్తుంటాం మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్